हाई वेस वेलकम टू रूट मैथ्स अकाडमी वीडियो मन मैट्रिक्स डिटर्मिनेंट की डिफरेंशिएशन एला चेयाली अनेदी चूद्दाम ओके ना मैट्रिक्स डिटर्मिनेंट अंटे डेट उंदी कदा इदी ओक डेट आफ ए मैट्रिक्स अन्नमाट दानिकी डिफरेंशिएशन चेस्ते एम वस्तदनेदी चूद्दाम नार्मल गा अयिते मनं దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వై వస్తుంది అంటే డెట్ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే మనకు సైన్లు కాసలల్లో ఒక పెద్దది వస్తుంది కదా ఒక ఈక్వేషన్ వై ఈక్వల్ టు అని చెప్పేసి వస్తుంది దానికి మనం డిఫరెన్షియేషన్ చేయాలి కానీ అలా చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది సో నేను మీకు అయితే నార్మల్గా ఒక షార్ట్కట్ చెప్తాను మీరు జేఈకి ప్రిపేర్ అవుతున్నారా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు అన్ని హిందీ వీడియోసే కనిపిస్తున్నాయా మీకు నేనున్నాను మీరు 2022లో జేఈ అటెంప్ట్ చేయాలనుకున్నా 2023లో అటెంప్ట్ చేయాలనుకున్నా కానీ నేను రెండు సపరేట్ కోర్సులని రెడీ చేశాను సో వీటిని మీరు అటెండ్ అవ్వాలంటే నేను మీకు వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ అయితే మొత్తం వినండి అయితే మీరు ఓన్లీ జేఈకి మాత్రమే కాదు మీరు మన జేఈకి ప్రిపేర్ అయ్యారనుకోండి మీరు మన స్టేట్ ఎంసెట్ ఎగ్జామ్కి కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు చాలా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు జేఈకి ప్రిపేర్ అయ్యి ఎంసెట్ రాస్తే చాలా మంచి మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా సో మీరు నేను చెప్పే క్లాసెస్ ని రెగ్యులర్ గా అటెండ్ అయ్యి క్లాసెస్ వినండి నేను స్టార్ట్ చేయడానికి ఇంకొక 10 డేస్ వరకు టైం పట్టొచ్చు నాకు తెలిసి నేను ఫిబ్రవరి 1st వీక్ లో స్టార్ట్ చేస్తా 100% నేను ఫిబ్రవరి 1st వీక్ లోనే స్టార్ట్ చేస్తా సో అప్పటి నుంచి నేను ఎప్పటి వరకు చెప్తా ఏం చెప్తా అనేది మీరు నా మీద నమ్మకం ఉంచుకోండి నేను చెప్పే క్లాసెస్ వినండి మొత్తం 100 అవర్స్ అన్ని చాప్టర్స్ ని కంప్లీట్ చేస్తా 100 అవర్స్ ఎవరికి 2022 బ్యాచ్ చెప్తున్నా 2023 వాళ్ళు కూడా మీరు అందరూ నేను లైవ్ రేపు లైవ్ చేద్దాం అనుకుంటున్నాను లైవ్ రేపు అంటే మీరు మళ్ళీ డేట్ మారుతుంది కదా 26th రోజు ఓకేనా 26th జనవరి 2022 9:00 నేను లైవ్ చేస్తున్నాను మీరు తప్పకుండా ఆ లైవ్ కి అటెండ్ అవ్వండి నేను నెక్స్ట్ చెప్పబోయే క్లాసులలో ఏం చెప్తాను అనేది ఆ లైవ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా క్లాసెస్ అలాగే మనకి ఏ చాప్టర్స్ నుంచి ఎలాంటి విధంగా మనల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చెప్పేసి నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను చెప్పేది మన ఛానల్లో కాదు ఇక్కడ చూసారు కదా అన్అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫ్రీగానే ఉంటాయి ఓకేనా మీరు వచ్చేసి చూసేసి వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం సో మీరు నేను ఆ లింక్ పెడతాను అన్అకాడమీ ఛానల్ లింక్ పెడతాను అలాగే నేను రేపు చెప్పబోయే క్లాస్ లింక్ కూడా షెడ్యూల్ చేసి పెడతాను సో మీరు రేపు ఎగ్జాక్ట్లీ 9:00 అక్కడికి వచ్చేసారు అనుకోండి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అసలు మ్యాటర్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా నేను రేపు లైవ్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే క్లాస్ అయితే నార్మల్గా ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డింగ్ మీకు చాప్టర్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ నేను ఫిబ్రవరి 1st వీక్ అని ఎందుకంటున్నా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు కదా ఫిబ్రవరి 1st వీక్ అని ఎందుకంటున్నానంటే ఇలా స్క్రీన్ రికార్డింగ్ చేస్తే మీకు రేపటి క్లాస్లో అర్థమవుద్ది మీకు అది ఆల్రెడీ నేను మన ఛానల్లో చాలానే స్క్రీన్ రికార్డింగ్ ఒక 2-3 వరకు చేశాను దాని నుంచి మీరు వద్దు ఇలా వద్దు బోర్డు పైన చెప్పండి అన్నారు కదా అందుకని అన్అకాడమీలో కూడా నేను స్క్రీన్ రికార్డింగ్ చేయి ఓన్లీ ఒక క్లాస్ వరకు మాత్రమే నేను యాక్సెప్ట్ చేశాను 1st క్లాస్ ఒక్కటే స్క్రీన్ రికార్డింగ్లో చేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి 1st వీక్లో మనకి ఇంటరాక్టివ్ ప్యానల్ వస్తుంది పెద్దగా టీవీ లాగా ఉంటుంది మీకు తెలుసు కదా సో అదన్నమాట దాని మీద క్లాసెస్ చెప్తాను మీకు పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా 100 అవర్స్లో జేఈ 2022 వాళ్ళు పర్ఫెక్ట్గా అటెండ్ పర్ఫెక్ట్గా వాళ్ళు దాన్ని క్రాక్ చేసే విధంగా నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను 2023 వాళ్ళకి కూడా ఏంటి అనేది నేను మొత్తం రేపటి లైవ్లో చెప్తాను అక్కడికి వచ్చేసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వీడియో అయిపోయిన తర్వాతనైనా వెళ్ళండి ఇప్పుడైనా వెళ్ళి చూడండి అక్కడ ఒకసారి ఓకేనా కానీ ఈ వీడియో మాత్రం మిస్ కాకండి ఇది కూడా ఇంపార్టెంటే ఇది కూడా జేఈకే చూడండి ఎప్పుడైనా డెట్ ఉండి దానికి డిఫరెన్షియేషన్ చేయమంటే మనం వెంటనే చేయాల్సింది ఏంటి అంటే 1st రోకి మాత్రం డిఫరెన్షియేషన్ చేయండి మిగతా 2 ఖాళీగానే ఉంచండి అంటే 1st రోకి డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ నెక్స్ట్ వీటిని ఇలాగే ఉంచండి వీటిని ఏం చేయొద్దు కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ నెక్స్ట్ కాస్ ఎక్స్ నెక్స్ట్ ఎక్స్ 1 1 ఓకేనా మనం ఏం చేసాము ఓన్లీ 1st రోకి మాత్రమే డిఫరెన్షియేషన్ చేసినాం 2nd రోని 3rd రోని ఏం చేయలేదు నెక్స్ట్ ఏం చేయాలంటే ప్లస్ అని రాసి ఇప్పుడు 2nd రోకి డిఫరెన్షియేషన్ చేయాలి 1st రోని 3rd రోని ఏం చేయొద్దు అలాగే ఉంచాలి సో 2nd రోకి డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటి కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఏంటి సైన్ ఎక్స్ మళ్ళీ 1st రోని 3rd రోని ఏం చేయొద్దు అలాగే ఉంచాలి అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ 1st రోని అలాగే రాశాను 3rd రోని కూడా అలాగే రాస్తున్నాను 2nd రోని మాత్రం డిఫరెన్షియేషన్ చేశాం నెక్స్ట్ ప్లస్ జాగ్రత్తగా వినండి ఓకేనా జాగ్రత్తగా వింటే మీకు ఇది చాలా సింపుల్గా అయిపోద్ది మీరు నార్మల్గా పెద్దగా డెట్ చేసి చేయడం కంటే ఇలాగే చాలా ఈజీగా ఉంటుంది చూసే ఈ 3 పెద్దగా రాసినట్టు అనిపిస్తుంది కానీ ఈజీగా అయిపోద్ది నెక్స్ట్ 3rd రోకి డిఫరెన్షియేషన్ చేయాలి అంటే 1 0 0
ఫస్ట్ రోని సెకండ్ రోని ఏం చేయొద్దు, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్. సెకండ్ రో ఏంటి, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ రాసన్నా. ఫస్ట్ రోకి డిఫరెన్షియేషన్ చేసాం, మిగతా రెండు అలాగే ఉంచాం. సెకండ్ రోకి డిఫరెన్షియేషన్ చేసాం, మిగతా రెండు అలాగే ఉంచాం. థర్డ్ రోకి డిఫరెన్షియేషన్ చేసాం, మిగతా రెండు అలాగే ఉంచాం. ఓన్లీ ఇలాగే చేయాలని ఖచ్చితంగా అని ఏం లేదు, ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. ఎట్లా అంటే, ఫస్ట్ కాలంకి డిఫరెన్షియేషన్ చేసి మిగతా రెండు కాలమ్స్ అలాగే ఉంచాలి, సెకండ్ కాలంకి డిఫరెన్షియేషన్ చేసి మిగతా రెండు కాలమ్స్ అలాగే ఉంచాలి, థర్డ్ కాలంకి డిఫరెన్షియేషన్ చేసి మిగతా రెండు కాలమ్స్ అలాగే ఉంచాలి. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, ఎలాగైనా ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దీనికి డెట్ చేయాలి. ఇప్పుడు దేని దానికి డెట్ చేసేయాలి, డిటర్మినెంట్లో నేను మీకు కొన్ని ప్రాపర్టీస్ చెప్పాను ఆల్రెడీ. ఏంటి, లీనియర్ ఆల్జీబ్రా వాటిలలో, ఇంకా మ్యాట్రిసెస్కి సంబంధించిన వాటిలలో నేను మీకు కొన్ని ట్రిక్స్ చెప్పాను. డెట్ మొత్తం చేయకుండా మనం డైరెక్ట్గా చూడంగానే దాని వాల్యూ చెప్పొచ్చు. ఎట్లా, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఈ ఫస్ట్ రో ఏదైతే ఉందో సెకండ్ రో కూడా సేమ్ దానిలాగానే ఉంది. ఫస్ట్ రో సెకండ్ రో అంటే ఏవైనా రెండు రోయస్, ఏవైనా రెండు రోస్ కానీ రెండు కాలమ్స్ కానీ సేమ్ ఉన్నాయనుకోండి, దాని డెట్ అనేది జీరో అని నేను మీకు అక్కడే చెప్పాను కదా, చెప్పాను కదా ఒకసారి నేను మీకు. నెక్స్ట్ ప్లస్, ఇక్కడ ప్లస్ రాయబోయే ముందు ఇంకొకటి చూడండి, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇక్కడ సైన్ ఎక్స్ కాదు, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది జాగ్రత్తగా చూడండి. సెకండ్ లైన్కి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, ఇక్కడ కూడా కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ కదా, అదే అనిపిస్తుంది ఏంటా కొంచెం తేడా కొట్టిందని. జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు మనకి ఏంటి, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్, ఇక్కడ అన్నిటికి ముందు మైనస్లు వచ్చినాయి. సో ఈ సెకండ్ రో నుంచి నేను మైనస్ని కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ ప్లస్ బదులు మైనస్ అవుద్ది, ఓకేనా, ప్లస్ బదులు మైనస్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మైనస్ లేవు, బయటకు వచ్చేసినాయి, అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉన్నట్టు అజ్యూమ్ చేసుకోండి. సేమ్ అలాగే మీద కూడా ఉంది, అంటే మళ్ళీ ఆర్ వన్ ఆర్ టూలు రెండు రెండు రోస్ సేమ్ అయినాయి అంటే మళ్ళీ దాని డెట్ కూడా జీరో. నెక్స్ట్ ప్లస్, ఇప్పుడు దీనికి డెట్ చేయాలి. దీనికి డెట్ చేయాలంటే మనం ఈజీ ప్రాసెస్ మామూలుగా చూసినట్టయితే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వన్, సైన్ ఎక్స్ ఈ రెండు కాలమ్స్ సేమ్ ఉంటాయేమో అని చూసినా కానీ సేమ్ లేవు, రెండు రోస్ చూసినా కానీ సేమ్ లేవు. సో దీన్ని ఖచ్చితంగా మనం డెట్ చేయాల్సిందే. ఇలా ఉన్నప్పుడు డెట్ని మనం ఈజీగా చేయొచ్చు, ఇవన్నీ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ వన్తో పెట్టుకొని డెట్ చేయొచ్చు. ప్లస్ మైనస్ ప్లస్, సో వన్ ఇంటూ వీటిని తీసేస్తే ఏడి మైనస్ బీసీ, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ వన్. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు, వన్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో, మూడే లైన్లు, మూడు లైన్లు అంటే ఇవి రెండు లైన్ ఇవన్నీ ఉత్తాయి కానీ ఒక్కటే లైన్లో మనకు ఆన్సర్ అయిపోయినట్టు కరెక్ట్గా చెప్పాలంటే. సో ఇలా చేయాలి. అది కాకుండా మీరు ఒకవేళ డెట్ చేసి సైన్ ఎక్స్ అని మళ్ళీ ఇట్లా రెండు రాసి కాస్ ఎక్స్ అని ఇలా రాసి అది చేసి ఫస్ట్ డెట్ చేసి తర్వాత డిఫరెన్షియేషన్ చేస్తా అంటే చాలా టైం వేస్ట్ ప్రాసెస్. సో ఇది మీరు ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.